నమస్తే నేను బిరమ్య డిఎస్క స్క్రీన్ కి స్వాగతం మెగా హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ హంగామనే చాలా వేరుగా ఉంటాయి అందులోనూ చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే అభిమానులకు పండగే పండగ ఇక వచ్చే జూలై నెల ఆగస్ట్ నెలల్లో మెగా అభిమానులకు అలాంటి పండగే రానుంది ఎందుకంటే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో హల్చల్ చేయడానికి సిద్ధమయ్యారు అది కూడా 2 వారాల గ్యాప్తోనే కావడంతో విశేషం ఈ 2 సినిమాలు రీమేక్ సినిమాలే కావటం మరో విశేషం వివరాల్లోకి వెళితే మెగా బ్రదర్స్తో ముందుకు సందడి చేయడానికి సిద్ధమవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నటించిన చిత్రం బ్రో ఇది తమిళ చిత్రం వినోదయ సిత్తంకు రీమేక్ సముద్రికిని దర్శకత్వం వహించారు ఇందులో సాయి తరం తేజ్ కూడా నటించారు మేనమామ అల్లుడు కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమిళంలో సముద్రకని నటిస్తున్న దర్శకత్వం వహించిన వినోదయ సిత్తం సినిమాను పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి జూలై 28న బ్రో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు 2 వారాల వ్యవధిలో అంటే ఆగస్టు 11న భోలా శంకర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సందడి చేయడానికి రెడీ అవుతున్నారు మెహర్ రమేష్ 10 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన సినిమా ఇది రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై హైప్స్ను బాగానే పెంచింది అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాకు భోలా శంకర్ రీమేక్ ఇందులో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తే ఆయన చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు బీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవి ఇప్పుడు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో అని అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు అలాగే ఇప్పటి వరకు మెహర్ రమేష్కు డైరెక్టర్గా హిట్ అనేది లేదు మరి భోలా శంకర్తోనైనా తనపై ఉన్న ఇమేజ్ను చెరిపేసుకొని హిట్ సాధిస్తారేమో అని చూడాలి మేనల్లుడు సాయిధరంతో కలిసి పవన్ బ్రో మూవీ చేస్తున్నాడు తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదం సిత్తంకు రీమేక్ ఈ సినిమా తెరకెక్కుతుంది ఒరిజినల్ వెర్షన్కు తెరకెక్కించిన సముద్రకని రీమేక్ వెర్షన్ కూడా తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ను కంప్లీట్ చేసుకుంటుంది నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాలే లేని ఈ సినిమాపై ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ ఎక్కడ లేని హైప్ తీసుకొచ్చింది స్టైలిష్ లుక్లో పవన్ చూసే అభిమానులు మురిసిపోయారు మరో నెల రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో తిరుగులేని అంచనాలు ఉన్నాయి This is Vishwakarthika. Please subscribe to DSK Screens. Subscribe to DSK Screen. Thank you. Hi, Nirmi Chetan Chinu. Please subscribe to DSK Screens. Thank you. I request everybody to please do subscribe DSK Screens. ఎలాంటి ఈవెంట్ అయినా మీ అందరికీ ఇంట్లో కూర్చొని కళ్ళ ముందే చూసుకోవాలి అనుకుంటే అండ్ ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఏదైనా సరే మీకు తెలియాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి డిఎస్కే స్క్రీన్ థ్యాంక్ యూ